आरोजु मेरो इकड़ा प्रेग्नेंट वूमेन को एटीफा स्कैन्स कोड़ा अंदर की इस्ते बागुंड कुंदी प्रति ओका हॉस्पिटल लो सो दान प्रकारम का सर उनका 56 मशीन्स प्रोक्योरमेंट चेडम जरिगिंदी एटीफा स्कैन्स वाला सर चाला उपयोगम वस्तुंदी एंदुकंटे प्रति चोटा बैट की वेल्ते दादापू 2500 నుంచి 3000 ఒక్కొక్క టీపా స్కాన్ కి ప్రైవేట్ లో తీసుకోవడం జరుగుతుంది హాస్పిటల్స్ హు ఆర్ జాయినింగ్ ఆన్లైన్ సర్ మార్కెట్ ఆఫ్ ది స్టాఫ్ ఇస్ ఆల్సో దేర్ సూపరింటెండెంట్ గారు ఇస్ ఆల్సో దేర్ అండ్ ఎంటైర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాల్తి గారు అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్స్ కు ఆ గైనీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ డాక్టర్స్ అండ్ ఆల్ ద హాస్పిటల్ మెషిన్ ఒకే రోజు ఏకకాలంలో ప్రారంభించుకోవడం నేను చాలా సంతోషంగా ఉంది మీ అందరికి శుభాకాంక్షలు అభినందనలు ఈరోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జూన్ 2019 ఇదే పేర్ల గురించి ఆశ్చర్యంలోనే కేసీఆర్ కిందకు శ్రీకారం చుట్టారు ఇప్పుడు అదే పేర్ల గురించి ఆశ్చర్యపడుతున్నారు చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్రావు గారు తన శాఖను తీసుకున్న తర్వాత మరి వైద్య రంగంలో చాలా రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ముఖ్యంగా అభివృద్ధిలోకి తీసుకొస్తా ఉన్నారు ఎందుకంటే ప్రజల్లో ఏదైతే అవగాహన ఉందో అంటే ఇక్కడ సరైనటువంటి వసతులు ఉండవేమో అనేది అది పూర్తిగా తుడిచిపెట్టి చక్కటి వసతులు కల్పిస్తూ మరి ఎప్పటికప్పుడు ఏ హాస్పిటల్లో అయినా ఇది మాకు వస్తువు కావాలి లేదంటే ఈ ట్రీట్మెంట్ కావాలి లేదంటే ఇక్కడ ఎవరు లేరు అనే ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో వాటికి అనుగుణంగా వెంటనే స్పందించి మరి మంత్రివర్యులు వాటన్నింటినీ కూడా పంపించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన నిజామాబాద్ నగరంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ ప్రతిమ రాజు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధిలోకి వస్తూ ఉంది మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్సీ నవతక్క గారు కానివ్వండి మా మినిస్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు కానివ్వండి మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తూ మరి ఏమేమి కావాలనేది వెంటనే
मरी मंत्रिवर दीक आये वपंदी चप्पन जरूत मन को इंत मुझे रेट विवती इकड़क एक्विपमेंट पंपन जी प्रजक अदाट अभी इन नाई अदे विधा टिफा स्कैन अत स्का मिशीन रेट इन गवर्नमेंट हास्पिटल पंप जी मतंगा राष्ट्र में उ गवर्नमेंट हास्पिटल 46 हास्पिटल की पंपस्ते అందులో 5 హాస్పిటల్స్ మాత్రమే రెండు వచ్చాయి అందులో మన నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి రెండు ఇవ్వడం అనేది అది మనకు ఒక అదృష్టంగా ఒక గొప్ప వరంగా భావించాలి ఎందుకంటే ఇక్కడ కేవలం నగరవాసులే కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పేషెంట్స్ చాలా మంది పేదవాళ్ళు ఇక్కడికి ట్రీట్మెంట్ కి వస్తుంటారు కాబట్టి కడిది చాలా చాలా అవసరం మరి అది గుర్తించినటువంటి మా సూపరింటెండెంట్ గారు చెప్పడం ద్వారా మనకి ఇక్కడ ఈ రెండు ఇవ్వడం అనేది ఇది నిజంగా చాలా గొప్ప విషయం అని తెలుసుకోవాలి मरी प्रजलकु नेनु विज्ञप्ति चेस्ता उन्नानु अंदर कूडा ई स्कैनिंग नी मरि वाडुकोवालनि चेप्पेसि एंदुकंटे बयटकि वेल्ते 3-4000 खर्चु अवुतुंदि काबट्टि इक्कडैते फ्रीगा दीनंता कूडा मनकु स्कैनिंग चेस्तारु अदे विधंगा ई रोजु Zoom मीटिंग लो मरि हरीश्राव गारु वीटिनि इनॉग्रेशन चेयडं जरिगिंदि काबट्टि मरि त्वरलोने इक्कड चाला चक्कगा ओक रूम नि एर्पाटु चेसि ओपी दग्गरे ई सिस्टम नि पेट्टडं जरिगिंदि गर्भिणी स्त्रीलकु एलांटि भयं अवसरं लेदु एंदुकंटे చక్కని పండంటి బిడ్డను మనం పుట్టాలి అంటే మరి స్కానింగ్ 5వ నెలలో అంటే 18 నుంచి 22 నెలల్లో వారాలలో ఇది చేసుకోవాలి కాబట్టి తప్పకుండా ఈ ఏదైతే వసతి కల్పించారో అందరూ కూడా యూస్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఇంత మంచి సౌకర్యాలు కల్పించినటువంటి మా మంత్రివర్యులకు హరీష్రావు గారికి అలాగే ఇంత గొప్పగా వర్క్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మా సూపరింటెండెంట్ ప్రతిభా మేడం గారికి అలాగే ఇంద్రా మేడం గారికి వారి టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా టిఫా స్కాన్స్ ని ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రారంభించడం జరిగింది 46 ప్లేసెస్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో దీన్ని స్టార్ట్ చేశారు దాంట్లో మనకి 2 మెషిన్స్ రావడం అనేది చాలా ఆనందదాయకం ఈ టిఫా స్కాన్ ఉపయోగాలు అంటే గర్భిణీ స్త్రీలలో మనం 18 నుంచి 20 వారాల సమయంలో ఈ స్కాన్ చేస్తాము ఈ స్కాన్ చేసినప్పుడు లోపల ఉన్న బిడ్డకి ఎటువంటి అవయవ లోపం ఉన్నట్టయితే ఆ 5వ నెలలోనే మనం డిటెక్ట్ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ కాకుండా తల్లిదండ్రుల మీద భారం పడకుండా మనం రక్షించుకోగలుగుతాం నార్మల్గా చూసినట్టయితే 100కి 7 మందికి మనకి ఇలాంటి అవయవ లోపాలు ఉంటాయి కానీ పుట్టే వరకు తెలుసుకోకపోవడం మూలంగా అటువంటి పిల్లల్ని తల్లిదండ్రులకి మరియు అందరికి భారంగా ఉంటుంది సో 5వ నెలలో ఈ స్కాన్ చేసినట్టయితే అందరికి ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ ని ఈ రోజు ప్రారంభించారు అండ్ మన దగ్గర 2 మిషన్స్ రావడం ఒక్కొక్క స్కాన్ కి మినిమం 1 గంట టైం వరకు పడుతుంది అండ్ దాని లోపల బ్రెయిన్ కి సంబంధించి మరియు గుండెకి సంబంధించి స్పైన్ కి సంబంధించి పుట్టుకతో వచ్చే లోపాలను ఈజీగా గుర్తించవచ్చు మన దగ్గర దానికి కావాల్సిన రేడియాలజిస్ట్లు ఈ స్కాన్ పర్ఫామ్ చేస్తారు రేడియాలజిస్ట్లు ఉన్నారు అండ్ ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ నిజామాబాద్ ప్రజలందరూ మరియు నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలల వారు జిల్లాల వారు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఈ స్కాన్ బయట చేసుకున్నట్టయితే 3000 రూపాయలు అవుతుంది అదే ట్విన్స్ ప్రెగ్నెన్సీ చేయించుకున్నట్టయితే డబుల్ కాస్ట్ అవుతుంది అటువంటి స్కాన్ ఈజీగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించి దీని సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము